పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి మొదలు కానున్నాయి. గత సెషన్ లాగే ఈసారి కూడా తెలుగు స్వరం పార్లమెంట్లో ప్రతిధ్వనించే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు తమ్ముళ్లు. మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాటవేతకే మొగ్గు చూపుతుందా? సవాళ్లను ఎదుర్కొంటుందా? పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వాణి బలంగా వినిపించనుంది. ప్రభుత్వ పరంగా కేంద్రంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తున్న చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో పార్లమెంటు సమావేశాల్ని అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో మాదిరి ఈసారి కూడా అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. గతంలో ఉభయ సభలు స్తంభించిపోయాయి. లోక్సభలో ఈసారి వైసీపీ ఎంపీలు ఉండరు కాబట్టి మైలేజ్ మొత్తం తమకే వచ్చేలా తమ్ముళ్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వివిధ పార్టీల అధ్యక్షులు అగ్రనేతలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. హోదా పేరుతో మోడీ మోసం చేశారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అవిశ్వాస తీర్మానానికి వెనుకం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత అవ్వచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయచ్చు, లేకపోతే వారికి ఒక రకమైన భయం ఉండొచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలను కూడా మన మీద ఒక రకమైనటువంటిది ఆందోళన ఉంది, మన ప్రజల్లో మనకి పట్టి కోల్పోతా ఉన్నాం అనేటువంటి ఒక భయం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉంది. దాని మూలంగానే మరి వారికి అబ్సల్యూట్ మెజార్టీ ఉందంటున్నారు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా మెజార్టీ ఉన్నప్పుడు చేపట్టబోనే కారణం ఏంటి? తెలంగాణలో టీఆర్ఎస్ మద్దతు కోరిన తమ్ముళ్ళు తమిళనాడులో డీఎంకే సపోర్ట్ తీసుకున్నారు. ఎన్సీపీ శరద్ పవార్ వంటి సీనియర్లు వామపక్ష నేతలు టీడీపీకి అండగా నిలవనున్నారు. ఖచ్చితంగా దానిపైన మా వామపక్షాలు ముందు నుంచి కూడా దాని మీద పోరాడుతూ ఉన్నాయి. సీతారామ యేచూరి గారిని, డిరాజా గారిని కూడా కలిశారు. ఈ విషయంలో మేము ఆ అంశాలు, అందరికి సంబంధించిన అంశాలు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ నిరంకుశంగా పరిపాలన చేస్తున్నాడు విషయంలో కూడా ఏమాత్రం అనుమానానికి తావులేదు. కాబట్టి వామపక్షాలు ఖచ్చితంగా బలపరుస్తాయి. పార్లమెంటు సమావేశాలకు ముందే వేడి రాజేసింది టీడీపీ. విజయవాడ ఎంపీ కేశినేని నాని అవిశ్వాసం నోటీసులు లోక్సభ కార్యదర్శికిచ్చారు. అదే సమయంలో కేంద్రంపై తాము చేస్తున్న పోరాటం కాంగ్రెస్కు లబ్ది చేకూర్చేలా ఉందని బీజేపీ, వైసీపీ విమర్శలు చేసేందుకు వీల్లేకుండా చంద్రబాబు వ్యూహం రచించారు. ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాసానికి కాంగ్రెస్ జైకొట్టే సూచనలే కనిపిస్తున్నా టీడీపీ ఎంపీలు మాత్రం వారిని సంప్రదించలేదు. బీజేపీ, వైసీపీ, జనసేన ఒకగూటి పక్షులని విమర్శిస్తున్న టీడీపీ ప్రత్యర్థులు కాంగ్రెస్, టీడీపీ కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయని విమర్శించేందుకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడ్డారు చంద్రబాబు. ఎన్నికలు ఎంతో దూరంలో లేని ఈ టైంలో కాంగ్రెస్ ను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి తమకు 150 మంది మద్దతు ఉందని కేశినేని నాని అంటున్నారు. చర్చ జరగకుంటే సభ నడవదన్నారాయన. ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకుని చర్చకు ఒప్పుకుంటే అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతుంది అనేది బీజేపీ యొక్క భయం, మోడీ యొక్క భయం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్ర ఏ రాష్ట్రానికి జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ సర్కార్ని, ఎన్డీఏని, మోడీని ఖచ్చితంగా హౌస్లో నిలదీస్తాం. మెజారిటీ అపోజిషన్ సభ్యులు మాకు మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. మిగతా పక్షాలను కూడా, ఎన్డీఏ పక్షాలను కూడా మేము అడుగుతుంది జరుగుతుంది, అది వాళ్ళ విచక్షణకు మేము వదిలేస్తాం. మరోవైపు సైలెంట్ అయిపోయిన సీనియర్ నేతలు, మేధావి వర్గం సూచనలు తీసుకోవడం కూడా అడ్వాంటేజ్ అవుతుందని టీడీపీ వ్యూహం. విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు రాజకీయంగా బీజేపీ, వైసీపీని ఇరుకున పెట్టేలా చంద్రబాబు వ్యూహ రచన సాగింది. ఆచరణలో ఎంపీలు ఏ మేరకు సక్సెస్ అవుతారనేది మాత్రమే మిగిలింది. బడ్జెట్ సమావేశాల్లోనూ అవిశ్వాసం పెట్టాయి విపక్షాలు. అన్నాడీఎంకే మాత్రమే నోటీస్ ఇవ్వలేదు. కావేరీ సమస్యను వాళ్లు లేవనెత్తారు. ఆ సాకుతో సభను వాయిదాలు వేస్తూ నెట్టుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహం అవలంబిస్తుందా? చంద్రబాబు దగ్గరున్న ప్లాన్ బి ఏంటి? ప్రభుత్వ ఆలోచన విధానంలో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క. ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది. మోడీ మదిలోని ముందస్తు ముచ్చట ఆచరణలోకి వస్తే ఆయన ప్రభుత్వానికి ఇదే చివరి సెషన్. ఇన్నేళ్ల పాలనలో ప్రగతిని ప్రజలకు వివరించేందుకు, చట్టసభలో రిపోర్ట్ కార్డ్ చదివేందుకు సర్కార్ అవకాశంగా మలుచుకోవచ్చు. అయితే సమావేశాలు మొదలు కాకముందే కాకరేపింది టీడీపీ. అవిశ్వాసం నోటీసు అందజేసింది. గతంలో సభ ఆర్డర్లో లేదంటూ వాయిదాలు వేశారు. సర్కార్ ఫ్లోర్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. ఫుల్ మెజారిటీ ఉన్నా అవిశ్వాసాన్ని ఎదుర్కోలేని ప్రధానిగా మచ్చ తెచ్చుకున్నారు మోడీ. కొన్నాళ్లకు ప్రజలు మరిచిపోవచ్చు, కానీ ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశాల్లో ప్రతి అంశాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తాయి విపక్షాలు. ఇప్పుడు కూడా వాయిదాల్ని నమ్ముకుంటే అవిశ్వాసాన్ని ఫేస్ చేయలేకపోయారనే మచ్చ
కెరీర్ మొత్తం నిలిచిపోతుంది. అందుకే నో కాన్ఫిడెన్స్ నోటీసులు ఈసారి చర్చకు రావచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవేళ చర్చకు రాకున్నా టీడీపీ దగ్గర ప్లాన్ బి రెడీగా ఉంది. రాష్ట్ర విభజన అడ్డదిడ్డంగా జరిగిందని, గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలనే అస్త్రంగా మలుచుకుంటామన్నారు ఆ పార్టీ ఎంపీలు. పార్లమెంట్లో బిల్స్ పాస్ చేసి వాటిని కనుక ఇంప్లిమెంట్ చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత. కాబట్టి బిల్స్ పాస్ చేయడానికి ఎందుకు వాళ్ళు వాళ్ళ గోల్డెన్ అమెండ్మెంట్స్ ఇచ్చారు బిల్స్ లో. అలాగే కనుక ఇంతకుముందు ప్రధానమంత్రి గారే చెప్పారు పదే పదే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్ అనేది చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అందులో చేశారు, తప్పుగా చేశారు, అన్సైంటిఫిక్ గా చేశారు, తలుపులే చేశారు, తల్లిని బతికి బిడ్డను బతికించి తల్లిని చంపారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అది కనుక వాళ్ళు నిజంగా కనుక చేయగలుగుతుంటే 4 సంవత్సరాలు అమెండ్మెంట్స్ ద్వారా వాటన్నింటినీ కరెక్ట్ చేయవలసిన బాధ్యత ఉన్నది కదా కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని అక్కడే తెలిసిపోతుంది. ఈ మధ్య కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ నిరాహార దీక్ష చేశారు. విశాఖ జోన్ కోసం ఎంపీలు నినదించారు. అనంత వేదికపై గర్జించారు. ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం తెస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. బీజేపీ అనుకూల స్వరం వినిపిస్తున్న ప్రతి ఒక్కరిని జనం నిలదీసే పరిస్థితి వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పాచిపోయిన లడ్డూలను ప్రత్యేక హోదా సాధన సమితి పంపించిందంటే ఏపీకి కేంద్రం ద్రోహం చేసిందనే అభిప్రాయం ప్రజల్లోకి ఎంతగా వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక ప్యాకేజీని పాచి లడ్డూలతో పోల్చిన పవన్ ఇప్పుడు మాట మార్చారని వాళ్ల ఆరోపణ. ఆయన గతంలో అనంతపురం కాకినాడ సభల్లో కేంద్రం ప్రకటించినటువంటి పథకాల్ని పాచిపోయిన లడ్డూలుగా మీరు జనాల్లో చిత్రీకరించారు. ఈరోజు ఆ పాచిపోయిన లడ్డూలు జరిగిన అన్యాయం మీరు పోరాటం చేయట్లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ లీడర్ల పైన కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిందించట్లేదు. కాబట్టి దీనికి నిరసనగా మీరు బీజేపీ మీద పోరాటం చేయవలసింది అని కోరుతూ ఈ పాచిపోయిన లడ్డూల గురించి మీరు చెప్పారు. కాబట్టి ఈ లడ్డూల్ని నిరసన లేఖలను మీ ఇంటికి మీ కార్యాలయాలకు పంపిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ నాయకులు సైతం పార్లమెంటులో తమ స్వరం గట్టిగా వినిపించాలని పట్టుదలతో ఉన్నారు. మోడీకి కేసీఆర్ రహస్య మిత్రుడని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు అలాంటి సెటీర్లకు ఆస్కారం ఇవ్వకుండా గులాబీ దళపతి జాగ్రత్త పడుతున్నారు. విభజన హామీల అమలు, హైకోర్టు విభజన, బయ్యారం ఉక్కు కర్మాగారం, షెడ్యూల్ సంస్థల పంపకాల వంటి పెండింగ్ అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిరంతరం ఏ విధంగా అయితే పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన వాణి వినిపిస్తూ వచ్చాము. ఈ సమావేశాల్లో కూడా తప్పకుండా చాలా బలంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా పార్లమెంట్లో మేము తెర మీద తీసుకురాబోతా ఉన్నాం. కాకపోతే ఈసారి కొద్దిగా స్ట్రాటజీ మార్చుకొని ప్రతి చర్చలో పాల్గొనాలి. పాల్గొన్నటువంటి ప్రతి చర్చలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నింటినీ చర్చాంతర్గతంగా లేవనెత్తాలి అనేటటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈసారి సమావేశాల్లో తెలుగు వాణి ప్రముఖంగా వినిపించనుంది. మరి ఎంపీలు లేవనెత్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందా? కాలయాపనకే మోడీ మొగ్గుతారా?